हाई फ्रेंड्स, गुड ईवनिंग, एला उन्नारु? होप अंदर बागुन्नारु अनुकुंटुन्नानु. सो फ्रेंड्स, ई रोजु ई वीडियोलो मीकु डेजेलो मनं एला रिजिस्ट्रेशन चेसुकोवाली अंड मन ऐडीनी मनमु एला याक्टिवेट चेसुकोवाली लेदंటే मन डाउनलाइन ऐडीस्नी मनं एला याक्टिवेट चेयालनेदि कंप्लीट रिजिस्ट्रेशन अंड याक्टिवेशन प्रासेस నేర్పిస్తాను. రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది మనం ఏంటంటే అప్లైనర్స్కి మనం పేమెంట్ చేస్తూ ఉంటాము. అప్లైనర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రజెంటేషన్ బిజీనో లేకపోతే వాళ్ళ పర్సనల్ పనిలో బిజీ ఉండి వాళ్ళ టైంకి రెస్పాండ్ కాకపోతే ఏంటంటే మనకు యాక్టివేషన్ కాలేదని వెయిట్ చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా మన ఐడీస్ని మనం యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మనము గూగుల్లో పోయి dejo.in అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఆప్షన్. సో మనం ఒకసారి హోమ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ డేజే యొక్క కంప్లీట్ బిజినెస్ ప్లాన్ పెట్టాను. ఒకవేళ ఎవరైనా చదువుకోవాలనుకుంటే ఇక్కడ మనము బిజినెస్ ప్లాన్ మన హోమ్ పేజ్లో గిట్ట అవైలబుల్ ఉంది, అక్కడ గిట్ట చెక్ చేసుకోవచ్చు. సో అప్కమింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మనకి ఇది వెబ్ పేజ్. సో ఇక్కడ ఆపర్చునిటీ దాంట్లో మనము బిజినెస్ ప్లాన్ని క్లిక్ చేసి బిజినెస్ ప్లాన్ మొత్తం చూడొచ్చు, లేదంటే ప్రీవియస్ వీడియో చూడొచ్చు. సో ఇక్కడ మనం ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాబట్టి మనము పైన కనిపిస్తున్నట్టు మనం రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసినప్పుడు ఏంటంటే స్పాన్సర్ ఐడి అడుగుతుంది. సో స్పాన్సర్ ఐడి ఇప్పుడు ఎవరు మీ అప్లైనర్స్ ఎవరిదైతే స్పాన్సర్ ఐడి ఉంటుందో ఆ స్పాన్సర్ ఐడి ఎంటర్ చేయండి. సో ఇక్కడ అప్లైనర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవాళ రేపు అప్లైనర్స్ చాలా వరకు ఏంటంటే స్వార్థంగా అయిపోయారు. సో ఏంటంటే వాళ్ళు అంటే నెలకో రెండు నెలలకో కొత్త కొత్త ప్లాన్లు వచ్చేసరికల్లా కొత్త కొత్త ప్లాన్కి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే డెడికేటెడ్గా సీరియస్గా మీకు ఎఫర్ట్ చేసి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ స్పాన్సర్ ఐడి త్రూ జాయిన్ అవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరిదైనా స్పాన్సర్ ఐడి ఎంటర్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా స్పాన్సర్ ఐడి అయ్యగానే మళ్ళీ కింద ఏంటంటే లెఫ్ట్ ఆర్ రైట్ అనేది ఆప్షన్ అడుగుతుంది. సో లెఫ్ట్ ఆర్ రైట్ ఆప్షన్ తీసుకునేటప్పుడు గట్ట మీ అప్లైనెన్స్ దగ్గర అడగండి, వాళ్ళు ఎడ్ సైడ్ మీకు పవర్ ఇస్తారు అనేది ఈ ఆప్షన్ గట్ట కంపల్సరీ అడగాల్సిందే. సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఫుల్ నేమ్, మన బ్యాంక్ అకౌంట్లో కానీ ఆధార్ కార్డు మీద కానీ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ మ్యాండేటరీ. సో ఈమెయిల్ ఐడి నాట్ మ్యాండేటరీ, బట్ ఈమెయిల్ ఐడి ఇవ్వడం గట్ట మంచిది. సో ఇక్కడ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకుంటాము, స్టేట్, డిస్టిక్, సిటీ సెలెక్ట్ చేసుకుంటాం, పిన్ కోడ్ ఎంటర్ చేస్తాము. అడ్రస్ అనేది వెరీ మ్యాండేటరీ ఫ్రెండ్స్, ఎందుకంటే మీ ఐడి యాక్టివేషన్ అవ్వగానే మీకు ప్రోడక్ట్ అనేది కంపెనీ డిస్పాచ్ చేస్తుంది కాబట్టి అడ్రస్ అనేది కంపల్సరీ ఫుల్ అడ్రస్ ఇవ్వడానికి ప్రయత్నించండి, ఎవరు కూడా అడ్రస్ మిస్ చేయదు. సో ఇది అయిపోయిన తర్వాత ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు ఒక ఐడి పాస్వర్డ్ అనేది మీకు జనరేట్ అవుతుంది. సో ఇది ఒక ఆప్షన్. లేదు ఈ ఆప్షన్ కాదనుకుంటే మనం సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీ అప్లైనర్స్ కానీ లేకపోతే మేము ఈ వీడియో ఎవరైతే షేర్ చేస్తున్నారో సో వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు రెఫర్ లింక్ ఇస్తారు. సో నా లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ వీడియో షేర్ చేసిన వాళ్ళ దగ్గర డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అదేవిధంగా అనేది అదిగిట ఒకసారి ఆప్షన్ చూద్దాం. సో వాళ్ళు రీసెంట్ లింక్ మీద ఇస్తారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ లింక్ ఇచ్చుకున్నాను. సో నా లింక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో నేను లెఫ్ట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీరు ఆప్షన్స్ మార్చుకునే ఉండదు కాబట్టి నేను లెఫ్ట్ మీకు సపోర్ట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు నేను మీకు చూపించిన విధంగా మీకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. సో సబ్మిట్ కొట్టగానే ఐడి పాస్వర్డ్ మీ మొబైల్కి వచ్చిన తర్వాత ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ చేయాలి. సో లాగిన్ చేసిన తర్వాత మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు నేర్పిస్తాను. సో సైన్ ఇన్. ఓకే, సో ఇక్కడ అడుగుతుంది ఇప్పుడు నా స్పాన్సర్ ఐడి కాకుండా నేను ఈరోజు ఒక నా డౌన్లైన్ ఒక ఐడిని నేను యాక్టివేట్ చేశాను. సో ఆయన ఐడి లాగిన్ చేసి నేను ఏ విధంగా చేశాను, ఎక్కడ ఆప్షన్స్ ఎలా అనేది ఇక్కడ ఈ ఇతని ఐడిలో మనం చూద్దాం. సో నా డౌన్లైన్లో షేక్ ఫజల్ అనే అతను ఈరోజు యాక్టివేషన్ అయింది, గ్రీన్ ఐడి యాక్టివేషన్. మీరు చూడొచ్చు డేట్ అన్నీ కూడా. సో ఈరోజు మనం ఆర్డర్ ఇచ్చాము, ఈరోజు 8 గంటలకు అంటే ఒక జస్ట్ ఒక 2 అవర్స్ బ్యాక్ ఇతని ఐడి, 1 అవర్ 1½ అవర్ బ్యాక్ ఇతని ఐడి అనేది యాక్టివేట్ అయింది. సో ఈ ఐడి యాక్టివేట్ చేసేటప్పుడు ఏంటంటే కంపెనీ మనం డైరెక్ట్ కొన్నిసార్లు ఏంటంటే కంపెనీ బ్యాంక్ అకౌంట్కి మనం పేమెంట్ చేయొచ్చు, లేదంటే మన అప్లైనర్స్ నుంచి గిట్ట మనం పేమెంట్ చేసి చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనమే ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఏంటంటే ఫస్ట్ కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ చూపిస్తాను నేను మీకు, ఇక్కడ లేదు కాబట్టి మీరు హోమ్ పేజ్లో చూడండి. ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో హోమ్ పేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఆప్షన్లో ఏంటంటే కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ లాస్ట్లో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే కిందకి ఇక్కడ లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ ఉంది చూడండి. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే కంపెనీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది.
సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ కింద అంటే మనం ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ లేకపోతే పేటిఎం నుంచి ఎనీవే మీకు ఏది కంఫర్టబుల్గా అయితే ఆ విధంగా మీరు కంపెనీ అకౌంట్లోకి పేమెంట్ అనేది చేసేయాలి. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అదే విధంగా అప్లోడ్ చేయాలనేది నేను చూపిస్తాను. కొంచెం నెట్ స్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు, సారీ డబుల్ టైం క్లిక్ అయింది. ఓకే, సో కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ వస్తుంది, లేదంటే క్యూఆర్ కోడ్ స్కానర్ గేట్ వస్తుంది. సో ఇది స్కాన్ చేసి కానీ లేకపోతే మన డైరెక్ట్ అకౌంట్లో పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మన ఐడికి ఓపెన్ చేయాలి. పైన ఐడి ఉంది, నేను డైరెక్ట్ లాగిన్కి వెళ్ళిపోతున్నాను. సో పేమెంట్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ ఫండ్స్ పెట్టాలి, ఫండ్ రిక్వెస్ట్ పెట్టాలి. ఇక్కడ మీరు ఈ త్రీ లైన్స్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో త్రీ లైన్స్ ఉంది కదా, త్రీ లైన్స్ మీద క్లిక్ చేయగానే వ్యాలెట్ ప్యానెల్ అని ఉంది చూడండి. వ్యాలెట్ ప్యానెల్లో బ్యాంక్ డిపాజిట్, సో బ్యాంక్ డిపాజిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి పేమెంట్ మోడ్. సో మీరు ఏ విధంగా కంపెనీకి పేమెంట్ చేశారు, నెఫ్ట్ చేశారా, చెక్ ద్వారా పే చేశారా, లేకపోతే ఐఎంపీఎస్ పేమెంట్ మోడా, లేదంటే అదర్ ఐఎంపీఎస్ అనేది మనం యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో ఎక్కువ మటుకు ఏంటంటే ఇవాళ రేపు యూపీఎస్ బాగా ఫేమస్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం యూపీఎస్ అనుకుందాము. సో యూపీఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే టు కంపెనీ నేమ్. సో కంపెనీకి ఒకటే అకౌంట్ డీటెయిల్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ దీనికి పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ అక్కడ సెట్ చేస్తాము. సో ఎప్పుడు పంపించాము, డిపాజిట్ డేటు. సో ఈరోజు పంపించాను కాబట్టి మీరు ఏ రోజు అయితే డిపాజిట్ చేస్తారో ఆ డిపాజిట్ డేట్ పెట్టండి. ఓకే, డిపాజిట్ అమౌంట్ మీరు ఎంత అయితే అమౌంట్ పంపించారో అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 3020 రూపీస్ పెట్టాను. ఇక్కడ యూపీఐ యూటీఎం రెఫరెన్స్ కోడ్ అనేది ఉంటుంది. సో ఇది ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ మనము చేసినప్పుడు ఏంటంటే మనకు ఈ కోడ్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు కంపెనీకి చేసింది నేను పెడతాను. ఓకే, సో నేను స్క్రీన్ షాట్ తీసుకుంది ఇక్కడ చూడండి. సో ఈరోజు నేను కంపెనీకి నా డౌన్లైన్ అవుతుంది 3207తో ఐడి యాక్టివేషన్ చేయించాను. సో ఇక్కడ కంపెనీ అంటే మీకు పేమెంట్ సక్సెస్ అయినప్పుడు ఏంటంటే ఈ యూటీఆర్ నెంబర్ అనేది వస్తుంది. ఇది ఏదైతే ఉందో ఈ యూటీఆర్ నెంబర్ అనేది మన కంపెనీకి పెట్టాలి ఇది. సో 2023729533813 ఇది ఉంది కదా, ఈ యూటీఆర్ నెంబర్ని మనం కంపెనీకి పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ కంపెనీ ఆప్షన్ ఏదైతే అడుగుతుందో ఇక్కడ మనం యూటీఆర్ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ దగ్గర ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కంపెనీ ఏమంటుందంటే డిపాజిట్ స్లిప్, ఒకవేళ స్క్రీన్ షాట్ పెడితే ఇంకా మంచిది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్ ఆప్షన్ మీద మీరు చూస్ ఫైలాన్ని కొడితే మీకు కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న స్క్రీన్ షాట్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తే ఇంకా కంపెనీ గిట్ట కన్ఫ్యూజన్ కాకుండా ఫాస్ట్గా మీ ఐడి యాక్టివేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫొటోస్లో వెళ్ళాను. సో మీరు ఎక్కడైతే స్క్రీన్ షాట్ తీసుకుంది ఉంటుంది కదా మీ ఫైల్ ఎక్కడ ఉంటుందో. సో నా కెమెరాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో ఇది తీసుకున్నాను నేను. సో అది అప్లోడ్ అయిపోతుంది. సో డిస్క్రిప్షన్ ఇది ఎంటీగా వదిలేయచ్చు, లేదంటే బెటర్గా ఏంటంటే మీరు ఎంటీగా వదలడం బదులు మీరు ఎవరిదైతే ఐడి యాక్టివేషన్స్ ఉందో ఐడి యాక్టివేషన్ వాళ్ళది వాళ్ళ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడి యాక్టివేషన్ అనుకోండి, ఇక్కడ యాడ్ అని కొట్టండి. ఓకే, యాడ్ అని కొట్టిన తర్వాత మనకి ఇది అప్డేట్ అయిపోతుంది, అంటే మీకు సక్సెస్ అని వస్తుంది. దాని కింద మీకు లాస్ట్లో మళ్ళీ యాడ్ రిఫరెన్స్ అయిపోయిన తర్వాత మీకు కింద ఇక్కడ లాస్ట్లో స్క్రోల్ డౌన్ చేస్తే యూపీఐ పేమెంట్ వ్యాలెట్ డిపాజిట్ డీటెయిల్స్, అంటే మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ రిఫరెన్స్ త్రూ వస్తుంది. సో నేను ఇది ఆల్రెడీ ఒక 2 అవర్స్ బ్యాక్ చేశాను కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. సో నా రిఫరెన్స్ నెంబరు 2083. సో ఈ విధంగా మీకు టోటల్గా కూడా రిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ స్టేటస్ అనే దాంట్లో ఏంటంటే మీరు ఫస్ట్ పేమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక 1 అవర్ వరకు ఇది పేమెంట్ చూపిస్తుంది, అంటే వాళ్ళు అప్రూవల్ చేసేంత వరకు ఇదంతా కూడా మీకు పెండింగ్లో ఉంటుంది. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడద్దు, వాళ్ళు అంటే కంపెనీలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు దీన్ని చూడగానే ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, సో యాక్సెప్ట్ అయినప్పుడు మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనేది గిట్ట చూడవచ్చు. మీరు ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నా దగ్గర ఉన్నది, నేను కంపెనీకి సబ్మిట్ చేసింది. సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మన కంపెనీ అకౌంట్ నుంచి మనకు ఫండ్స్ అనేది అకౌంట్ సమ్మరీలో యాడ్ అవుతుంది. సేమ్ మళ్ళీ 3 డాటెడ్ లైన్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు వ్యాలెడ్ ప్యానెల్ అనే అకౌంట్ సమ్మరీలో ఏంటంటే మనం ఏదైతే ఫండ్ రిక్వెస్ట్ పెట్టామో కంపెనీకి అమౌంట్ని కంపెనీ ఇక్కడ మనకు ఈ పర్చేస్ వ్యాలెట్లో యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను వాడుకున్నా కాబట్టి 00 అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ వ్యాలెట్లో మీకు అమౌంట్ వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ మీరేం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ 3 డాటెడ్ లైన్స్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాటెడ్ లైన్ క్లిక్ చేసినప్పుడు మై ఆర్డర్ ఆప్షన్,
మై ఆర్డర్కి వెళ్ళిన తర్వాత క్విక్ బై అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో క్విక్ బై ఆప్షన్లో మనకి ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తుంది కంపెనీ. సో ఇక్కడ జాయినింగ్ సేల్సా లేకపోతే రీపర్చేసా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో రీపర్చేస్ గిట్ట మనం సేమ్ ప్రాసెస్ చేయొచ్చు, జాయినింగ్ అప్పుడు గిట్ట సేమ్ చేయొచ్చు. సో ఇదంతా కూడా ఏంటంటే మీరు ఎవరి ఐడిని యాక్టివేట్ చేస్తున్నారో వాళ్ళ ఐడికి వెళ్ళి చేయాల్సిన ఆప్షన్స్ ఇవన్నీ. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పేమెంట్ ఎవరి దగ్గర నుంచి అని వెళ్ళొచ్చు, కాకపోతే ఫండ్ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు మనం ఈ ఆప్షన్ చూపించాను కదా మీకు, ఈ వ్యాలెట్ ప్యానల్లో బ్యాంక్ డిపాజిట్ ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో మీరు ఎవరి ఐడి అయితే యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఐడీలోకి వెళ్ళి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది అన్నీ కూడా ఎవరి ఐడి అయితే ఇనాక్టివ్ ఉందో వాళ్ళ దాంట్లో. ఒకవేళ రీపర్చేస్ అయితే గిట్ట మీరు ఇదే విధంగా రీపర్చేస్ ఎవరి ఐడీలో నుంచి మీరు రీపర్చేస్ చేయాలో వాళ్ళ ఐడిని లాగిన్ చేసి ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అనుకున్నాము. సో ఇక్కడ మీకు వ్యాలెట్లో గిట్ట మీకు అంటే కంపెనీ ఫండ్స్ పంపించింది కాబట్టి సెలెక్ట్ ప్రోడక్ట్ ఆప్షన్ దగ్గరకు వచ్చేసి మనం ఇక్కడ ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక్కొక్కటి చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చికెన్ మసాలా అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత క్వాంటిటీ కావాలి అంటే ఒకటా రెండా మూడా అనేది నాకు ఎన్ని కావాలనేది ఇక్కడ ఆప్షన్ మనం ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఆడ ఆప్షన్ ఉండాలి. నేను ఇప్పుడు ఇది ఒకసారి లైవ్లో చూపిస్తాను. సో ప్రోడక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినాను. సో ఇది మొబైల్లో కొంచెం మీకు డిఫికల్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, బట్ మీరు ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ చేస్తే మంచిగా క్లియర్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నాకు ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకున్నాను అనుకోండి. సో ఆ ప్రోడక్ట్ని ఇక్కడ మీరు టోటల్ అన్ని ప్రోడక్ట్స్ ఉంటుంది అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డైలీ టీ కావాలి, టీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎన్ని క్వాంటిటీస్ కావాలి, ఒకటి కావాలి. ఒకటి అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ కొట్టాలి. అన్ని ప్రోడక్ట్స్ ఒకటేసారి చేసుకోనికి ఉండదు, ఒకటి యాడ్ కొట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్రోడక్ట్కి సెలెక్ట్ చేసుకోవాలి. సో డైలీ టీ వన్ మీరు కింద చూసుకున్నట్టయితే ప్రోడక్ట్ దాని మీద వచ్చే బీవీస్ పీవీస్ టీడీఎస్ అంతా కలిపి మనకు కింద చూపిస్తూ ఉంటుంది. చూపించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నాకు సెకండ్ ప్రోడక్ట్ కావాలి. సో నేను ఇమ్యూనిటీ టీ సెలెక్ట్ చేసుకున్నాను. లేదు, ఓ టీ అయిపోయింది కాబట్టి నేను ఒక డిష్ వాషర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో డిష్ వాషర్ 250 ml కాబట్టి నాకు ఒక 2 కావాలి. లేకపోతే మా బ్రదర్కో మా సిస్టర్స్కో ఎవరికి ఇద్దాం అనుకున్నా కాబట్టి ఒక 2 ఆర్డర్ చేయాలనుకున్నాను. సో 2 ఆప్షన్ క్లిక్ చేసి యాడ్ కొట్టాలి. సో డిష్ వాషర్ కింద యాడ్ అయిపోయింది. సో డిపి అమౌంట్ క్వాంటిటీ 2, అమౌంట్ ఎంతనో వచ్చింది, జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ అమౌంట్ ఎంత కట్ అవుతుందో వస్తుంది, ఇవన్నీ కూడా వస్తుంది. సో టోటల్ పీవీస్ బీవీస్. సో మనం బిల్లింగ్ అనేది పీవీస్లో ఇస్తున్నాం కాబట్టి టోటల్గా మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మీరు కింద ఈ 150 rupees ఫ్లైట్ ఛార్జెస్ అప్లికబుల్, ఆర్డర్ అమౌంట్ బిలో 1800 rupees. 1800 rupees బిలో అయితే మీకు సర్వీస్ ఛార్జ్ పడుతుంది, లేదంటే ఈ ఛార్జెస్ అనేది ఉండదు. సో అట్లా మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఎన్ని ప్రోడక్ట్స్ కావాలంటే అన్ని ప్రోడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యాక్టివేషన్కి మాత్రం మినిమం 1250 pvs అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు టోటల్ పీవీస్ ఏదైతే కంపెనీ లాస్ట్లో చూపిస్తుందో, సో మీరు సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్స్లో మినిమం 1250 మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. లేదంటే మీ అప్లైనర్స్ మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేస్తున్నారో లేకపోతే మీరు ఎవరి లింక్ త్రూ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఆ డీటెయిల్స్ పంపించమని చెప్పండి. ప్రోడక్ట్ లిస్ట్ సంబంధించింది, వాళ్ళ దగ్గర కొన్ని ప్యాకేజెస్ లిస్ట్ ఉంటుంది. సో అందులో నుంచి గిట్ట మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం మీరు అప్లైనర్స్కి పంపించేయండి, వాళ్ళు చేసేస్తారు. బట్ ఏంటంటే మెల్లమెల్లగా మీరు టోటల్గా నేర్చుకోండి. డౌట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి మీరు ఆన్లైన్లో చేసేటప్పుడు ఒకసారి మీ అప్లైనర్ని కాన్ఫరెన్స్ తీసుకొని మీరు లైవ్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోండి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. సో మనం 1250 pvs కంటే సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అడ్రస్ అంటుంది కంపెనీ. సో న్యూ అడ్రస్సా లేకపోతే మీరు ఆల్రెడీ ప్రొఫైల్లో ఫిల్ చేసిన అడ్రస్ అనేది. సో న్యూ అడ్రస్ అయితే న్యూ అడ్రస్ మీరు ఇక్కడ కింద అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు నాకు న్యూ అడ్రస్ కాదు కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ నా అంటే ప్రొఫైల్ ఉన్న అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఈ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమైనా రిమార్క్ రాయాలంటే రిమార్క్ రాయొచ్చు, కొరియర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే అది రాయొచ్చు. రాసిన తర్వాత మనం కింద ఆప్షన్లో మనం పేమెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఈ కొరియర్ ఛార్జెస్ చూడండి ఫ్రెండ్స్, ఇది మీరు కనుక ఒక 1800 rupees ప్లస్ ఆర్డర్ చేస్తే ఇది ఎలాంటి కొరియర్ ఛార్జెస్ అనేది ఉండదు. ఒకవేళ అబో అయితే అబో అయితే కొరియర్ ఛార్జెస్ ఉండదు, బిలో ఉంటుంది కాబట్టి 150 rupees కొరియర్ ఛార్జెస్ అనేది అడుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఏంది వ్యాలెట్ ఫండ్స్ రిక్వైర్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు నా బ్యాలెన్స్ 0 ఉంది, అంటే నేను ఆల్రెడీ చేసేసాను కాబట్టి. కాకపోతే మీరు రిక్వెస్ట్ ఫండ్ పెట్టినప్పుడు ఏంటంటే మీరు ఎంతైతే రిక్వెస్ట్ పెట్టారో అదంతా అమౌంట్ ఇక్కడ యాడ్ అవుతుంది. కాబట్టి మై వ్యాలెట్ మీద కర్సర్ పెట్టి ప్లేస్ ఆర్డర్ అని క్లిక్ చేయగానే తీసుకుంటుంది. లేదు కొంతమంది యాడ్ ఆప్షన్ అంటే ఇప్పుడు ఫండ్ రిక్వెస్ట్ పెట్టకుండా డైరెక్ట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని చేసుకున్నారనుకోండి. సో స్ట్రేట్ అవే మీరు క్విక్ బై ఆప్షన్కి వచ్చేసి ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇప్పుడు మై ఆర్డర్కి వెళ్ళి క్విక్ బై ఆప్షన్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ కావాలనుకోండి. సో నేను కొన్ని హెల్త్ ప్రోడక్ట్స్ తీసుకుంటాను. ఓకే, ఏదైనా ఫేస్ వాష్ సంథింగ్ ఏదైనా మళ్ళీ 2. సో ఇట్లా మనం టోటల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఓకే సంథింగ్ రాంగ్ కొట్టేసి ఓకే ఆయిల్ ఉంది సో ఆయిల్ సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ ఆయిల్ యాడ్ అయిపోయింది సో టోటల్ అమౌంట్ వచ్చింది సో నాకు ఇంత ఓకే అనుకున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు వ్యాలెట్లో అమౌంట్ లేనప్పుడు మీరు ఆన్లైన్ పేమెంట్ డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సో ఇప్పుడు నేను మీకు ఏంటంటే యాడ్ ఫండ్ ఆప్షన్ అడిగాను మీరు ఫస్టే కంపెనీకి పేమెంట్ చేసి యాడ్ ఫండ్ పెడితే అంటే మీరు పెట్టిన స్క్రీన్ షాట్కి కంపెనీ మీకు వ్యాలెట్లో అమౌంట్ యాడ్ చేస్తుంది దాంతో మీరు యాక్టివేట్ చేయాలనుకుంటే మీకు వ్యాలెట్ మీద కర్సర్ అనేది పెట్టాలి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది లేదు మీరు ఫండ్ రిక్వెస్ట్ పెట్టకుండా డైరెక్ట్ పేమెంట్ చేద్దాం అనుకుంటే ఈ విధంగా మీరు క్లిక్ చేయొచ్చు కాకపోతే రెండు ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్కి వెళ్ళిపోతే మీకు ఛార్జెస్ అనేది పడుతుంది ఇక్కడ చూసారా కన్వర్షన్ ఫీజు మీరు ఆర్డర్ ఇచ్చే ఆర్డర్ మీద 2.5% అనేది ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ అవుతుంది అదే మీరు ఫండ్ రిక్వెస్ట్ పెట్టారనుకోండి నేను ఇప్పుడు చూపించిన ఆప్షన్ వైజ్గా మీరు ముందే కంపెనీకి ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి కంపెనీకి డిపాజిట్ చేసి నేను ఇప్పుడు ముందు చూపించిన ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే కంపెనీ మీకు వ్యాలెట్ అమౌంట్ యాడ్ చేస్తుంది కాబట్టి ఈ ఫీజు అనేది మనకు సేవ్ అవుతుంది లేదు మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మాత్రం డైరెక్ట్ పేమెంట్ చేస్తా అనుకుంటే మాత్రం 2.5% అనేది మనం కంపెనీకి పే చేయాల్సి ఉంటుంది సో అది అక్కడ క్లిక్ చేసిన తర్వాత ప్లేస్ ఆర్డర్ అని కొట్టగానే అయిపోతుంది సో అయిపోయిన తర్వాత ఇక్కడికిట మనం ఒక సేమ్ ఒక 1 to 2 hours వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా చూసి ఎంత ఫాస్ట్గా అప్రూవల్ చేస్తే అంత ఫాస్ట్గా ఇక్కడ మనకు అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ సో ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లారిటీ గురించి ఇంకా ఫర్దర్ నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి టైం టు టైం అప్డేట్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సో మీకు ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉంటే మీ అప్లైనర్స్ త్రూ కాంటాక్ట్ చేయండి వాళ్ళతో మాట్లాడండి సో ఈ వీడియోని పాస్ చేసిన వాళ్ళతో మీరు అన్ని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు సో నా ఛానల్లో ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో నా లింక్స్ ఉంటుంది జాయినింగ్ లింక్ కానీ ట్రైనింగ్ వీడియోస్ కానీ మోటివేషన్స్ సంబంధించింది కానీ లేకపోతే వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో ఏ డౌట్స్ ఉన్నా నాకు ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు సో విషయంలో గుడ్ లక్ ఫ్రెండ్స్ డేజాయ్ ఈరోజు మార్కెట్లో బాగా బూమ్ అవుతున్న కాన్సెప్ట్ జబర్దస్త్ కాన్సెప్ట్ సో ఈ లాక్డౌన్లో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది హ్యావ్ ఎ గ్రేట్ డే లవ్ యూ ఆల్ బై టేక్ కేర్